హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు స్వీట్ హోమ్. ఈరోజు మన రెసిపీ క్యాలీఫ్లవర్ పికిల్. సమ్మర్ వచ్చేసింది, పచ్చళ్ళకి ఒడియాలకి కరెక్ట్ టైం కదా. ఎవ్రీ ఇయర్ మీరు పట్టే పచ్చళ్ళతో పాటు ఈసారి నేను చూపించబోయే ఈ క్యాలీఫ్లవర్ పికిల్ని చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉండే ఈ క్యాలీఫ్లవర్ పికిల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేయండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న ఒక క్యాలీఫ్లవర్ని తీసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ పీసెస్ లాగా సపరేట్ చేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ పీసెస్లో ఇప్పుడు బాగా మరిగించిన వాటర్ని పోసి 2-3 నిమిషాలు అలానే వదిలేయాలి. ఈ క్యాలీఫ్లవర్లో పురుగులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఉంటాయి కదా, అందుకని ఇలా మరిగించిన నీళ్ళను పోసి 2-3 నిమిషాలు అలానే వదిలేయాలి. 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా స్పూన్తో కానీ గరిటెతో కానీ మొత్తం పైకి కిందకి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ వాటర్ స్ట్రెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ దీనిలో నార్మల్ వాటర్ని పోసుకోవాలి. నార్మల్ వాటర్ కూడా పోసిన తర్వాత దీన్ని మొత్తం ఒక స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసి వాటర్ అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక క్లాత్ పైన స్ప్రెడ్ చేసుకుని ఫ్యాన్ గాలికి తడి ఏమీ లేకుండా పూర్తిగా ఆరేటట్టు ఆరబెట్టుకోవాలి. ఆవాలు మెంతిపిండి చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతులు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పచ్చడి చేసేటప్పుడు తడి ఎక్కడ తగలకుండా చూసుకోవాలి. తడి ఏమాత్రం తగిలినా కూడా పచ్చడి పాడైపోతుంది. ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వీటిని వేసుకుని మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకుని నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దీనిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 3-4 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. పూర్తిగా ఆరబెట్టిన ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకుని వీటిని మెజర్ చేసుకోవాలి. దానికి ఒక బౌల్ తీసుకుని ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కప్తో నాకు 4 కప్స్ క్యాలీఫ్లవర్ ముక్కలు వచ్చాయి. ఈ 4 కప్స్ క్యాలీఫ్లవర్ ముక్కలకి నేను 1 కప్ కారం, 1/2 కప్ ఉప్పు, ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి, 15 దంచిన వెల్లుల్లి, ఇక్కడ చూపిస్తున్న లెమన్ సైజులో 1/2 లెమన్ జ్యూస్ని వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పూర్తిగా కలిపిన తర్వాత దీనిలో చల్లారిన తాలింపును కూడా వేసుకుని కలుపుకోవాలి. తాలింపు వేసిన తర్వాత మొత్తం ఒకసారి దీన్ని కలుపుకుని గరిటెతో ఒక రోజంతా మూత పెట్టి అలానే ఉంచాలి. ఇది కలిపినప్పుడు ఆయిల్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక రోజు తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. ఒక రోజంతా మూత పెట్టి అలా ఉంచిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది. మీకు ఇంకా ఆయిల్ తక్కువగా ఉంది అని అనిపిస్తే ఆయిల్ వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు దీన్ని గరిటెతో మొత్తం ఒకసారి కలుపుకుని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పికిల్ రెడీ. ఈ క్యాలీఫ్లవర్ పికిల్ స్పైసీగాను, ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ క్రంచీగా ఉంటూ చాలా బాగుంటుంది ఈ పికిల్ టేస్ట్. వేడివేడి అన్నంలో ఈ క్యాలీఫ్లవర్ పికిల్ని వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది దీని టేస్ట్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తేజు స్వీట్ హోమ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.